हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बाय इन्फो। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చూడండి, హైబ్రిడోమా టెక్నాలజీ। ఈ హైబ్రిడోమా టెక్నాలజీ అనేది బీఎస్సీ జువాలజీకి సంబంధించిన 5th సెమిస్టర్ లో ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్। మాక్సిమం 10 మార్క్స్ కి అడుగున్నాడు, సింపుల్ గా కొన్నిసార్లు మాత్రం 5 మార్క్స్ అడిగినాడు, కాబట్టి కొద్దిగా కాన్సెంట్రేట్ చేయాల్సిన క్వశ్చన్। ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్। ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, హైబ్రిడోమా టెక్నాలజీ ఇక్కడ చూసామంటే మనకు హైబ్రిడోమా లోపల హైబ్రిడ్ అనే ఒక కాన్సెప్ట్ కనబడుతుంది। హైబ్రిడ్ దిస్ వన్, వాట్ ఇస్ ద హైబ్రిడ్? హైబ్రిడ్ అంటే జనరల్ గా చూద్దాము, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక ఫ్రూట్ ఉంది అనుకుందాం, ఇంకోటి బి అనే ఇంకో ఫ్రూట్ ఉంది అనుకుందాం, ఇది సెపరేట్ ఫ్రూట్, ఇది సెపరేట్ ఫ్రూట్। ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ క్యారెక్టర్ సి క్యారెక్టర్స్ రెండింటిని కూడా ఏం చేస్తున్నారంటే ఏ బి గా కన్వర్ట్ చేస్తే, ఏ బి గా కన్వర్ట్ చేసే దీన్ని ఏమన్నారంటే హైబ్రిడ్ అన్నారు, హైబ్రిడ్ అన్నారు। ఇక్కడ మనకున్న ఈ సిలబస్ ప్రకారం హైబ్రిడోమా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు। ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే ఈ హైబ్రిడోమా టెక్నాలజీని యూజ్ చేసేసి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని ప్రిపేర్ చేస్తున్నారు। మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని ప్రిపేర్ చేస్తున్నారు, దాంట్లో ఎలాంటి టెక్నిక్ యూజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ హైబ్రిడోమా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు। బేసిక్ గా చూడండి, బిఫోర్ ఎంటర్ ఇన్ టు ది క్లాస్ ఫైనల్ గా మొత్తానికి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏ అనే సెల్స్ ఏంటంటే బి సెల్స్ తీసుకుంటున్నారు। ఓకే, బి అనే సెల్స్ ఏంటి అంటే ఇక్కడ క్యాన్సర్ సెల్స్ తీసుకుంటున్నారు, ఓకే, లేదంటే మైలోమా సెల్స్, ఈ రెండు కూడా బి సెల్స్ తర్వాత క్యాన్సర్ సెల్స్ ఈ రెండింటిని కలగలిపిస్తే ఏమొస్తుందంటే బి సెల్ అలాగే క్యాన్సర్ సెల్ ప్రాపర్టీస్ వస్తాయి, అందువల్ల దీన్ని హైబ్రిడ్ అన్నారు। హైబ్రిడ్ లోపల ఏమున్నాయి, బి ప్లస్ క్యాన్సర్, ఈ రెండు బి సెల్ ప్రాపర్టీస్ క్యాన్సర్ సెల్ ప్రాపర్టీస్ ఈ రెండు ఉండడం వల్ల దీన్ని హైబ్రిడ్ అన్నాము। బి సెల్ ప్రాపర్టీ ఏంటి అంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడం, సి క్యాన్సర్ సెల్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే మల్టిప్లికేషన్, ఇంకా ర్యాపిడ్ మల్టిప్లికేషన్ అనాలి, ర్యాపిడ్ మల్టిప్లికేషన్ వితౌట్ సెల్ డెత్, ఇది యాక్చువల్ గా కాన్సెప్ట్। ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే బి సెల్స్ అనేవి యాక్చువల్ గా ఏంటంటే ఇమ్యూన్ సెల్స్, దే ఆర్ ప్రొడ్యూసింగ్ ది యాంటీబాడీస్, క్యాన్సర్ సెల్స్ దట్ హ్యావ్ ద కెపాసిటీ టు అన్ప్రాపర్డ్ సెల్ గ్రోత్, ఇక్కడ అన్ప్రాపర్డ్ సెల్ గ్రోత్ వితౌట్ ద సెల్ డెత్, కాబట్టి ఈ రెండు ప్రాపర్టీస్ కనుక మనం ఒకే దానిలో మిక్స్ చేస్తే ఏమొస్తుంది అంటే హైబ్రిడ్ సెల్ వస్తుంది, హైబ్రిడ్ సెల్ లెవెల్ యాంటీబాడీ ప్రొడ్యూస్ చేస్తే బి సెల్ ప్రాపర్టీస్, మల్టిప్లికేషన్ జరిగే క్యాన్సర్ సెల్ ప్రాపర్టీస్ వస్తాయి, ఈ రెండింటిని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ రెండింటిని కలిపి ఒకదానిగా క్రియేట్ చేయడం వల్ల ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా ఒకే రకమైన యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి। ఓకే, దాని వల్ల ఏంటి అంటే మనకు కావాల్సిన యాంటీబాడీస్ అనేది ర్యాపిడ్ గా ఎక్కువ అమౌంట్ లోపల ప్రిపేర్ చేసుకోవచ్చు। ఓకే, అది యాక్చువల్ గా ఓవరాల్ కాన్సెప్ట్ ఇది। ఇప్పుడు ఏంటి ప్రిపేర్ చేస్తున్నారంటే స్పెషల్ గా మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని ప్రిపేర్ చేస్తున్నారు। వాట్ ఆర్ ది మోనోక్లోనల్ యాంటీబాడీస్? లెట్ అస్ సీ। యాక్చువల్ గా మోనో అంటే సింగిల్, మోనో అంటే సింగిల్, క్లోన్ అంటే సేమ్, ఓకే, సింగిల్ కాపీ ఆఫ్ యాంటీబాడీ మెనీ నెంబర్ గా క్రియేట్ చేస్తే సేమ్ కాపీ మెనీ టైమ్స్ క్లోన్ అంటే ఏంటి, సేమ్ కాపీ మెనీ టైమ్స్ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్లోన్ అంటారు। ఫర్ ఎగ్జాంపుల్ మన సింపుల్ గా చూడండి, యాంటీబాడీ ఏ ఉంది అనుకో, ఈ యాంటీబాడీ ఏ అనేది ఏదో ఒక దానికి అగేనెస్ట్ గా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఏదో ఒక దానికి అగేనెస్ట్ గా ప్రొడ్యూస్ అయింది, ఈ యాంటీబాడీ మాత్రమే ఏంటంటే ఒక కాపీ ఉండకూడదు, మనకు 2, 3, 4 ఇట్లా మెనీ కాపీస్ ఉంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యాంటీబాడీ ఏ క్లోన్ అంటారు। ఇక్కడ విషయం ఏంటంటే మోనో అంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ యాంటీబాడీ ఏని మెనీ టైమ్స్ ఒకే కాపీని మెనీ సెగ్మెంట్స్ గా క్రియేట్ చేసేసి ఒక దగ్గర పూల్ అప్ చేసే దట్ ఈస్ కాల్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఓకే, ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, యాక్చువల్ ఓవరాల్ కాన్సెప్ట్ ఇది। ఇప్పుడు ఒక మెకానిజం ఉంటుంది, ఏ విధంగా సెల్స్ కలెక్ట్ చేస్తారు, ఏ విధంగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తారు, ఆ ప్రాసెస్ మొత్తం ఉంటుంది, దాన్ని చూసామంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారనేది తెలుస్తుంది। ఓకే, లెట్స్ సీ। ఇప్పుడు చూడండి, నా ఇంటెన్షన్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ యాంటీబాడీని ప్రొడ్యూస్ చేయాలి। ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైంలో మనందరికీ తెలిసింది కోవిడ్ వైరస్ ఉంది, ఇప్పుడు చూడండి కోవిడ్ వైరస్
ఈ కోవిడ్ వైరస్ లో ఎస్ ప్రోటీన్ అనే ఒక ప్రోటీన్ ఉంది అనుకుందాం, స్పైక్ ప్రోటీన్ అనే ఒక ప్రోటీన్ ఉంది. ఈ స్పైక్ ప్రోటీన్ కు మాత్రమే మనం ఏం చేయాలంటే యాంటీబాడీస్ ను ప్రొడ్యూస్ చేయాలి. ఈ స్పైక్ ప్రోటీన్ కు మాత్రమే ఏం చేయాలి, యాంటీబాడీస్ ను ప్రొడ్యూస్ చేయాలి. అంటే మనకి ఏం కావాలి, ఈ స్పైక్ ప్రోటీన్ కావాలి. యాక్చువల్గా ఏంటి అంటే, ఒకవేళ ఈ స్పైక్ ప్రోటీన్ కనుక యాంటీబాడీస్ బైండ్ అవుతే ఈ కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో, కోవిడ్ వైరస్ ఏదైతే ఉంటుందో అది ఇనాక్టివ్ అవుతుంది. ఇది యాక్చువల్ ఫంక్షన్. ఇప్పుడు ఏం చేస్తారు చూడండి, ఈ ఎస్ ప్రోటీన్ కోవిడ్ వైరస్ ని, కరోనా వైరస్ డిసీజ్ వైరస్, ఓకే సార్ CoV2 నుండి ఎస్ ప్రోటీన్ ని సపరేట్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్ ఏంటి, ఎస్ ప్రోటీన్ ని సపరేట్ చేస్తారు. అంటే కోవిడ్ వైరస్ ని కల్టివేట్ చేసేసి దాంట్లో ఎస్పెషల్ గా ఎస్ ప్రోటీన్ ని సపరేట్ చేస్తారు. ఈ ఎస్ ప్రోటీన్ సపరేట్ చేసిన తర్వాత ఈ ఎస్ ప్రోటీన్ ని ఏం చేస్తారు అంటే, ఈ యొక్క ర్యాట్స్ గాని మౌస్ గాని లేదు అంటే రాబిట్స్ గాని ఇంజెక్ట్ చేస్తారు. ఏంటి, ర్యాట్స్ గాని మౌస్ గాని రాబిట్స్ గాని ఇంజెక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్. ఇవన్నీ ఏంటి, ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్. ఈ ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇమ్యూన్ సిస్టమ్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఈ ర్యాట్స్ అనేది ప్యూర్ గా ఉంటాయి, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటివి ఏమి ఉండవు. ఆ కండిషన్ లో మనం ఎస్ ప్రోటీన్ ఇస్తే ఓన్లీ ఎస్ ప్రోటీన్ కు సంబంధించింది, ఎస్ ప్రోటీన్ కు సంబంధించి మాత్రమే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే ఇక్కడ ఎస్ ప్రోటీన్ అనేది ఏంటి అంటే, యాంటీజెన్ గా యాక్ట్ అవుతుంది. ఎస్ ప్రోటీన్ ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, యాంటీజెన్ గా యాక్ట్ చేస్తుంది. ఎస్ ప్రోటీన్ యాంటీజెన్ గా యాక్ట్ చేసేసే ఈ ఎక్స్పెరిమెంటల్ ర్యాట్స్ గాని మౌస్ గాని రాబిట్స్ లో ఏమవుతుంది అంటే, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. యాంటీజెన్ కి ఎప్పుడు కూడా అగేనెస్ట్ గా ప్రొడ్యూస్ అయ్యే వాటిని ఉన్నారంటే యాంటీబాడీస్ అన్నారు. ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయంటే, ఎస్ ప్రోటీన్ బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎస్ ప్రోటీన్ బాడీకి అగేనెస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ చూపించాలని ట్రై చేస్తున్నప్పుడు ఈ రాబిట్స్ లో లేదంటే ఈ ఎనిమల్స్ లో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిన తర్వాత దాని లోపల స్పెషలైజ్ సెల్స్ ఉన్నాయి, బి సెల్స్, నథింగ్ బట్ బోన్ మ్యారో సెల్స్. ఈ బోన్ మ్యారో సెల్స్ ఏం చేస్తాయంటే, యాక్చువల్లీ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు ఎస్ ప్రోటీన్ కి అగేనెస్ట్ గా, ఓకే ఎస్ ప్రోటీన్ అనేది యాంటీజెన్, ఇది ఫారిన్ పార్టికల్, ఇది ఫారిన్ పార్టికల్, ఇది మన బాడీకి సంబంధించింది కాదు, ఎలాగైనా దీన్ని బయటికి పంపించాలని ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యేసి దానికి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసే బి సెల్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ విషయం ఏంటి అంటే, మనం ఎస్ ప్రోటీన్ యాక్టివేట్ చేస్తే బి సెల్స్ ఎస్ ప్రోటీన్ కి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసే యాక్టివేట్ అవుతాయి. ఇంకా వేరేది ఏ కెమికల్ ఇండ్యూస్ చేసినా కూడా ఆ కెమికల్ కి అగేనెస్ట్ గా బి సెల్స్ సపరేట్ గా యాక్టివేట్ అవుతాయి. అంటే ఇక్కడ ఏంటి, ప్రతి ఒక్క యాంటీజెన్ కి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక స్పెషలైజ్డ్ బి సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయి. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ ఎనిమల్స్ లోపల యాంటీజెన్ పోయింది, ఎస్ ప్రోటీన్ పోయింది, దానికి అగేనెస్ట్ గా బి సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. బి సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాయి. ఇంకా విషయం ఏంటంటే, ఈ బి సెల్స్ అన్ని కూడా లింపాయిడ్ ఆర్గాన్ అయినటువంటి స్ప్లీన్ లోపల ఉంటాయి. లింపాయిడ్ ఆర్గాన్ అయినటువంటి స్ప్లీన్ లోపల ఎక్కువగా ఈ బి సెల్స్ అన్ని కూడా యాంటీబాడీస్ ను ప్రొడ్యూస్ చేసే బి సెల్స్ అన్ని కూడా స్ప్లీన్ లో ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ ఉన్న ఈ యొక్క ఎనిమల్స్ ని కిల్ చేసేస్తాం. ఓకే, ఎనిమల్స్ ని కిల్ చేస్తాం, ఎనిమల్స్ ని కిల్ చేస్తాం. ఎనిమల్స్ ని కిల్ చేసిన తర్వాత దానిలో నుండి స్ప్లీన్ సెల్స్ తీసుకుంటాం. స్ప్లీన్ సెల్స్ లోపల ఏముంటాయంటే బి సెల్స్ ఉంటాయి. స్పెషల్ గా స్ప్లీన్ సెల్స్ లోపల ఏముంటాయి, బి సెల్స్ ఉంటాయి. ఈ బి సెల్స్ ఏమి ప్రాపర్టీ కలిగి ఉంటాయి అంటే, యాంటీబాడీకి అగైనిస్ట్, యాంటీబాడీ అగైనిస్ట్ ఉంది, ఎస్ ప్రోటీన్ కి ప్రొడ్యూస్ చేసే ఈ బి సెల్స్ ఉన్నాయి. ఈ బి సెల్స్ ని కలెక్ట్ చేస్తాం. ఇది అంతా కూడా ఒక సైడ్ చేస్తాం, ఇదంతా కూడా ఒక ప్రొసీజర్. నెక్స్ట్ ది దిస్ ప్రొసీజర్ దెర్ ఈస్ ద వన్ మోర్ ప్రొసీజర్. ఇప్పుడు ఏంటంటే, క్యాన్సర్ సెల్స్ తీసుకుంటాం. క్యాన్సర్ సెల్స్ నథింగ్ బట్ మైలోమా సెల్స్ అంటారు. క్యాన్సర్ సెల్స్ ని తీసుకుంటాం. ఈ క్యాన్సర్ సెల్స్ నే నథింగ్ బట్ మైలోమా సెల్స్ అంటున్నారు. ఈ క్యాన్సర్ సెల్స్ కి ఏం ప్రాపర్టీ ఉంటుంది అంటే, అన్ప్రాపర్డ్ సెల్ గ్రోత్. అన్ప్రాపర్ సెల్ డివిజన్ అంటారు. అన్ప్రాపర్ సెల్ డివిజన్ అంటే ఏంటి అంటే, యాక్చువల్ గా ఒక సెల్ డివిజన్ తర్వాత ఖచ్చితంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల సెల్ డివిజన్ ఆగిపోతుంది జనరల్ గా అయితే మన బాడీ లోపల. ఇక్కడ విషయం ఏంటి అంటే, క్యాన్సర్ సెల్స్ కు ఉన్న ప్రాపర్టీ ఏంటంటే, సెల్ డివిజన్ ను రిస్ట్రిక్ట్ చేసే ప్రాపర్టీస్ ని కోల్పోవడం వల్ల అవి రాపిడ్ గా డివిజన్ జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఆపే వాళ్ళే లేరనమాట. ఓకే, ఈ విధంగా అన్ప్రాపర్ సెల్ డివిజన్ జరుగుతుంది. అదే విధంగా నథింగ్ బట్ ఏంటంటే, సెల్ డెత్ ఉండదు దీనికి.
సెల్ డెత్ ఉండదు, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తున్నా కూడా ఈ సెల్ డెత్ అనేది ఈ క్యాన్సర్ సెల్స్ కు జరగదు. ఇది యాక్చువల్గా ఏంటంటే మేజర్ ప్రాపర్టీస్ ఆఫ్ ది క్యాన్సర్ సెల్స్. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఈ క్యాన్సర్ సెల్ కు ఇంకో ప్రాపర్టీ ఏముంటుందో ఏముండదు అంటే హెచ్జిపిఆర్టి అనే ఒక ఎంజైమ్ అనేది ఈ క్యాన్సర్ సెల్స్ లో ఉండదు. హెచ్జిపిఆర్టి అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, ఆ ఎంజైమ్ అనేది ఈ క్యాన్సర్ సెల్ లో ఉండదు. కానీ అదే ఈ బి సెల్ లో చూస్తామంటే హెచ్జిపిఆర్టి అనేది ఉంటుంది. ఓకే, ఈ హెచ్జిపిఆర్టి అంటే ఏంటంటే హైపోగ్జాంథిన్ అమలెప్టెరిన్ వానిన్ పాస్పో రైబోజై ట్రాన్స్ఫరెన్స్. హైపోగ్జాంథిన్ గ్వానిన్ పాస్పో రైబోజల్ ట్రాన్స్ఫరెన్స్ అనేది ఒక ఎంజైమ్. ఈ ఎంజైమ్ అనేది ఈ యొక్క బి సెల్స్ లో ఉంటుంది, కానీ ఈ యొక్క హెచ్జిపిఆర్టి అనేది దేనిలో ఉండదు అంటే క్యాన్సర్ సెల్స్ లో ఉండదు. ఇవి బేసిక్ పాయింట్స్. ఇప్పుడు ఏ వచ్చినాయి మనకు, వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, స్ప్లీన్ సెల్స్ నథింగ్ బట్ బి సెల్స్ కలెక్ట్ చేస్తున్నాం, దానిలో హెచ్జిపిఆర్టి ఉంది. ఓకే, ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ కలెక్ట్ చేస్తాం ఒక సైడ్, ఆ క్యాన్సర్ సెల్స్ లోపల ఏముంది అంటే హెచ్జిపిఆర్టి మైనస్ అనేది ఉంది. అంటే మైనస్ అంటే హెచ్జిపిఆర్టి అనేది లేదు అనేసి అర్థం. ఓకే, ఈ ఎంజైమ్ దీని లేదు, ఈ ఎంజైమ్ దీని ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సెల్స్ ని రెండింటిని క్లబ్ చేస్తారు. అలా క్లబ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే రెండు సెల్స్ కూడా కలిసిపోతాయి. ఆ క్లబ్ చేసేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవి క్యాన్సర్ సెల్స్ అనుకున్నాం, సారీ బి సెల్స్ అనుకున్నాం. ఇవేంటి బి సెల్స్. ఓకే, ఇక్కడ ఇంకో సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ ఏంటి అంటే క్యాన్సర్ సెల్స్. ఓకే, బి సెల్స్ ఉన్నాయి, క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి. ఈ రెండు సెల్స్ ని ఏం చేస్తున్నారంటే మిక్స్ చేసేస్తున్నారు. ఈ రెండు సెల్స్ ని ఏం చేస్తున్నారు, ఒక దానిలో ఇట్లా ఒక బీకర్ తీసుకుంటారు, ఆ బీకర్ లోపల ఈ సెల్స్ ని వేస్తున్నారు, తర్వాత ఈ సెల్స్ ని కూడా వేస్తున్నారు. ఈ సెల్స్ ని వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇట్లా రెండు రకాల సెల్స్ ఉన్నాయి. ఈ రెండు రకాల సెల్స్ ఉన్న తర్వాత ఏం చేస్తారంటే ఈ సెల్స్ అనేటివి, ఒక సెల్ అనేది ఈ సెల్ అనేది ఈ సెల్ రెండు కూడా కలిసిపోవాలి, హైబ్రిడ్ సెల్స్ ఫామ్ అవ్వాలి. హైబ్రిడ్ సెల్ ఫామ్ అవ్వాలంటే పీఈజీ మెథడ్ ని యూజ్ చేస్తారు, పాలీఇథిలిన్ గ్లైకాల్ అంటారు. పాలీఇథిలిన్ గ్లైకాల్ అనే ఒక కెమికల్ ని యాడ్ చేస్తారు. ఆ కెమికల్ యాడ్ చేయడం వల్ల ఈ సెల్స్ ఏమవుతాయంటే ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, లేదు అంటే ఎలక్ట్రోఫ్యూజన్ అనే ఒక మెథడ్ ని యూజ్ చేస్తారు. ఎలక్ట్రోఫ్యూజన్ అంటే ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఇవ్వడం వల్ల ఏంటంటే సెల్స్ కొంత డిస్టర్బ్ అవడం వల్ల పక్కన ఉన్న సెల్స్ ఇంకో సెల్స్ తో కలిసిపోతూ ఉంటాయి. ఇది ఎలక్ట్రోఫ్యూజన్ లేదంటే పాలీఇథిలిన్ గ్లైకాల్ యూజ్ చేసేసి ఏం చేస్తున్నారంటే ఈ యొక్క రెండు సెల్స్ కలిసిపోయే విధంగా ఇండ్యూస్ చేస్తున్నారు. ఇండ్యూస్ చేయడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి ఈ విధంగా ఇండ్యూస్ చేయడం వల్ల ఇక్కడ మూడు రకాల సెల్స్ అనేవి వస్తాయి. ఒకటి రెడ్ గా ఉండే సెల్స్ నథింగ్ బట్ ఏంటి క్యాన్సర్ సెల్స్. ఓకే, రెండోది ఏంటి అంటే బ్లూగా ఉన్న సెల్స్ నథింగ్ బట్ బి సెల్స్. మూడోది ఏంటి అంటే రెండు కలిసిన సెల్స్ అనేవి వస్తాయి. ఈ రెండు కలిసిన సెల్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. This is called as a hybrid cell. ఈ హైబ్రిడ్ సెల్ లోపల క్యాన్సర్ ప్లస్ బి సెల్ ప్రాపర్టీ ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వరకు ప్రొసీజర్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటి అంటే మనకు ఏం కావాలి, మన కాన్సెప్ట్ ఏంటంటే హైబ్రిడ్ సెల్స్ కావాలి. హైబ్రిడ్ సెల్స్ లోపల యాంటీబాడీ అగేనెస్ట్ ది ఎస్ ప్రోటీన్ కు ప్రొడ్యూస్ చేసే ప్రాపర్టీ ఉన్న బి సెల్ ప్రాపర్టీ, అదేవిధంగా ర్యాపిడ్ గ్రోత్ జరగడానికి కావాల్సిన క్యాన్సర్ సెల్ ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా క్రియేట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాన్సర్ సెల్ కానీ ఇక్కడ ఉన్న బి సెల్స్ ఇండివిజువల్ సెల్స్ అవసరం లేదు. మనకేం కావాలి అంటే ఓన్లీ హైబ్రిడ్ సెల్స్ ఏ మాత్రం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ క్యాన్సర్ సెల్ కనుక దీంతో పాటు ఉందనుకోండి, ఈ హైబ్రిడ్ సెల్స్ ఎన్నైతే గ్రోత్ అవుతూ ఉంటాయో దాంతో పాటు క్యాన్సర్ సెల్ కూడా గ్రోత్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఈ హైబ్రిడ్ సెల్ మాత్రమే మనం సపరేట్ చేయాలి.
అప్పుడు సపరేషన్ కష్టమైపోతుంది. ఏవి హైబ్రిడ్ సెల్స్, ఏవి క్యాన్సర్ సెల్స్ అనేవి మనకు తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక స్పెషలైజ్డ్ మీడియాను యూజ్ చేసేసి ఈ క్యాన్సర్ సెల్స్ ని తీసేస్తారు, బి సెల్స్ ని తీసేస్తారు, ఫైనల్ గా ఈ హైబ్రిడ్ సెల్స్ ని మాత్రమే కలెక్ట్ చేస్తారు. అది ఏంటి ఒకసారి చూడండి. ఇప్పుడు ఫైనల్ గా విషయం ఏంటి అంటే ఈ విధంగా క్రియేట్ అయిపోయిన తర్వాత సెలెక్షన్ ఆఫ్ హైబ్రిడ్ సెల్ అనేది ఒక ప్రొసీజర్. సెలెక్షన్ ఆఫ్ హైబ్రిడ్స్, ఈ సెలెక్షన్ ఆఫ్ హైబ్రిడ్ లోపల కూడా ఏముంటుందంటే ఒక చూడండి, ఈ విధంగానే ఒక పెట్టడిస్ తీసుకుంటారు. దీని లోపల ఏముంటుందంటే హ్యాట్ మీడియం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, హ్యాట్ మీడియం. ఈ హ్యాట్ మీడియం అంటే ఏంటంటే హైపోక్సాంథిన్ అమైనోప్టెరిన్, ఓకే, థైమిడిన్. హైపోక్సాంథిన్ అమైనోప్టెరిన్ థైమిడిన్ అనే ఈ మీడియం, యాక్చువల్ మీడియం అంటే న్యూట్రియంట్ రిసోర్స్ అనేసి అర్థం. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఏంటి అంటే ఇవి బి సెల్స్, సారీ ఇవి క్యాన్సర్ సెల్స్, ఇవి బి సెల్స్, ఓకే. ఇప్పుడు విషయం ఏంటి అంటే హైపోక్సాంథిన్ లోపల ఈ హైపోక్సాంథిన్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ కి యూజ్ అవుతుంది. హైపోక్సాంథిన్ అనేది ఒక సెల్ అనేది రెండు సెల్ గా మారాలి అంటే, ఒక సెల్ అనేది రెండు సెల్ గా మారాలి అంటే దానికి ఏం కావాలి అంటే డిఎన్ఏ సింథసిస్ అనేది జరగాలి. కొద్దిగా జాగ్రత్తగా వినాలి, ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వినాలి. ఒక సెల్ అనేది ఎప్పుడైనా రెండు సెల్స్ గా కన్వర్ట్ అవుతుందంటే సెంట్రిఫ్యూజన్ జరుగుతున్నట్టు, అట్లా సెంట్రిఫ్యూజన్ జరగాలంటే ఒక సెల్ లో ఉన్న డిఎన్ఏ డబల్ అవ్వాలి. అలా డబల్ అవ్వడానికి డిఎన్ఏ సింథసిస్ అంటాం. ఈ డిఎన్ఏ సింథసిస్ జరగాలంటే దీనికి ఏం కావాలంటే అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ ఇవి కావాలి. ఈ అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ న్యూక్లియోటైడ్స్ కావాలి. ఈ న్యూక్లియోటైడ్స్ దేని నుంచి వస్తాయి అంటే యాక్చువల్ గా హైపోక్సాంథిన్ నుంచి వస్తాయి. హైపోక్సాంథిన్ సాల్వేజ్ పాత్వే అంటారు. సాల్వేజ్ పాత్వే, ఒక పాత్ర, రెండు పాత్వేస్ ఉంటాయి. ఆ రెండు పాత్వేస్ లోపల ఒక పాత్వే ఏంటంటే సాల్వేజ్ పాత్వే లోపల హైపోక్సాంథిన్ అనేది న్యూక్లియోటైడ్ సింథసిస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఏంటి, ఒక సెల్ రెండు సెల్ గా కన్వర్ట్ అవ్వాలి అంటే దానికి హైపోక్సాంథిన్ అవసరం. హైపోక్సాంథిన్ ఉంటేనే ఏం జరుగుతుందంటే ఏ అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ అనేది సింథసిస్ జరుగుతాయి. ఇలా సింథసిస్ జరిగినప్పుడే డిఎన్ఏ అనేది డబుల్ అవుతుంది. అయితే హైపోక్సాంథిన్ నుండి ఈ న్యూక్లియోటైడ్స్ సింథసిస్ జరగాలంటే ఒక ఎంజైమ్ కావాలి, HGPRT. వెరీ వెరీ ఇంపార్టెంట్, హైపోక్సాంథిన్ ఉండాలి. హైపోక్సాంథిన్ ఉండి, హైపోక్సాంథిన్ నుండి న్యూక్లియోటైడ్స్ కావాలి అంటే దానికి ఏం కావాలి అంటే HGPRT కావాలి. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ రెండవ విషయం ఏంటంటే హైపోక్సాంథిన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అమైనోప్టెరిన్ అనేది ఏంటంటే క్యాన్సర్ సెల్స్ ని, క్యాన్సర్ సెల్స్ ని కిల్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ ఏంటి, క్యాన్సర్ అమైనోప్టెరిన్ అనేది ఏంటంటే యాంటీ క్యాన్సర్ డ్రగ్ లాగా యాక్ట్ చేస్తుంది. అమైనోప్టెరిన్ అనేది క్యాన్సర్ సెల్స్ కిల్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇక్కడ హ్యాట్ మీడియం ఉంది. ఈ హ్యాట్ మీడియం లోపల మూడు రకాల సెల్స్ ఉన్నాయి. మూడు రకాల సెల్స్ లోపల ఒక సెల్స్ కి, క్యాన్సర్ సెల్స్ కి HGPRT లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ సెల్స్ లోపల HGPRT లేదు. ఆల్రెడీ చెప్పినాను, HGPRT లేకపోవడం వల్ల ఈ మీడియా లోపల హైపోక్సాంథిన్ ఉన్నప్పటికీ దాని లోపల HGPRT లేకపోవడం వల్ల ఆ క్యాన్సర్ సెల్స్ అనేవి న్యూక్లియోటైడ్ ని సింథసిస్ చేసుకోలేకపోవడం వల్ల అవి ఏం చేస్తాయంటే ఒక సెల్ అనేది, ఒక క్యాన్సర్ సెల్ అనేది రెండు క్యాన్సర్ సెల్ గా మారదు. బికాస్ దెర్ ఈస్ నో డిఎన్ఏ సింథసిస్. క్లియరా? ఈ విధంగా హైపోక్సాంథిన్ ఉన్నప్పటికీ కూడా HGPRT మైనస్ ఉండడం వల్ల క్యాన్సర్ సెల్స్ అనేవి డిఎన్ఏ సింథసిస్ చేసుకోకపోవడం వల్ల ఒక సెల్ అనేది రెండుగా డివైడ్ అవ్వట్లేదు. అందువల్ల క్యాన్సర్ సెల్స్ అన్ని కూడా చనిపోతాయి. ఏమవుతుంది, హార్ట్ మీడియం లోపల ఏమవుతుంది, క్యాన్సర్ సెల్స్ అన్ని కూడా చనిపోతున్నాయి. క్యాన్సర్ సెల్స్ అన్ని కూడా చనిపోతున్నాయి. కమింగ్ టు ది బి సెల్స్, హైబ్రిడ్ ఓమా సెల్స్ మాత్రం మిగులుతాయి, హైబ్రిడ్ సెల్స్ మాత్రం మిగులుతాయి. ఒకసారి చూడండి, ఇది బి సెల్ ఉంది, హైబ్రిడ్ సెల్స్ ఉన్నాయి. ఇది హైబ్రిడ్ సెల్స్, ఇది ఏంటంటే బి సెల్స్. ఇప్పుడు చూడండి, బి సెల్స్ కు ఉన్న కెపాసిటీ ఏంటంటే యాక్చువల్గా బి సెల్స్ లో HGPRT అనేది ఉంటుంది, కానీ బి సెల్స్ యొక్క లైఫ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే హ్యాట్ మీడియం లోపల ఈ సొల్యూషన్ ని మొత్తం, ఇలాంటి టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్న కంటెంట్ మొత్తాన్ని ఒక 10-14 డేస్
పెట్టేసి వదిలేస్తారు. 10 to 14 డేస్ లో ఏమవుతున్నాయంటే, ఫస్ట్ లోనే హెచ్ఐవి అంటే లేకపోవడం వల్ల క్యాన్సర్ సెల్స్ అన్ని చనిపోతున్నాయి. మోర్ ఓవర్ ఏంటంటే అమైనప్టీరియన్ ఉండడం వల్ల కూడా క్యాన్సర్ సెల్స్ అనేది కిల్ అయిపోతున్నాయి. రెండు ప్రాపర్టీస్ వల్ల, రెండు పాసిబిలిటీస్ వల్ల క్యాన్సర్ సెల్స్ అనేవి కిల్ అవుతున్నాయి. హైపోక్సాంథిన్ అనేది ఉన్నప్పటికీ ఎన్జిపిఆర్టీ మైనస్ వల్ల క్యాన్సర్ సెల్స్ కిల్ అవుతున్నాయి. తర్వాత అమైనప్టిన్ అనేది యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా వర్క్ చేయడం వల్ల క్యాన్సర్ సెల్స్ అనేది చనిపోతున్నాయి, లేదంటే మైలోమా సెల్స్ అనేది చనిపోతున్నాయి. ఇప్పుడు మిగిలిన సెల్స్ ఏంటంటే హైబ్రిడ్ సెల్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఉన్న సెల్స్ బి సెల్స్ ఉన్నాయి. ఈ బి సెల్స్ యొక్క లైఫ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది, 10 డేస్ కన్నా కూడా తక్కువగానే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు కూడా ఏంటంటే సెల్ డివిజన్ జరుగుతుంటుంది, ఎన్జిపిఆర్టీ ఉంది, సెల్ డివిజన్ జరుగుతుంది, కానీ లైఫ్ టైం అనేది లైఫ్ సైకిల్ ఏమంటారు, లైఫ్ టైం అనేది తక్కువ ఉండడం వల్ల కొన్ని రోజులకు 10 డేస్ కి ఏమవుతుందంటే బి సెల్స్ అన్ని కూడా డై అయిపోతాయి, బి సెల్స్ అన్ని కూడా డై అయిపోతాయి. కానీ ఇక్కడ బి సెల్ తర్వాత క్యాన్సర్ ప్రాపర్టీ ఉన్న ఈ సెల్స్ మాత్రమే గ్రోత్ అవుతున్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు గ్రోత్ అవుతున్నా చూడండి, బి సెల్ ప్రాపర్టీ ఏంటి, యాంటీబాడీ ప్రొడక్షన్. బి సెల్ లోపల ఏం ప్రాపర్టీ ఉంది, ఇంకోటి హెచ్జిపిఆర్టీ ఉంది. ఇక్కడ ఈ సెల్ లోపల రెండు ప్రాపర్టీ ఉంది, క్యాన్సర్ ప్రాపర్టీ ఉంది, బి సెల్ ప్రాపర్టీ ఉంది. బి సెల్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఈ సెల్స్ హైబ్రిడ్ సెల్స్ ఏం చేస్తున్నాయి, యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బి సెల్స్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఈ సెల్స్ ఏం చేస్తున్నాయి, హైపోక్సాంథిన్ యూస్ చేసుకోగలుగుతున్నాయి. అదేవిధంగా క్యాన్సర్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఈ సెల్స్ అనేటివి, ఒక సెల్ అనేది రెండు సెల్స్ మూడు నాలుగు అట్లా సైకిల్స్ అనేటివి మెనీ నెంబర్ ఆఫ్ ర్యాపిడ్ గా జరిగిపోవడం వల్ల ఈ సెల్ గ్రోత్ మాత్రం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే ఇలాంటి సెల్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తారు. ఓకే క్లియరా, ఇప్పుడు బి సెల్ క్యాన్సర్ సెల్ ప్రాపర్టీ ఉండడం వల్ల క్యాన్సర్ సెల్ ప్రాపర్టీ ప్రొలిఫరేషన్ సెల్ డివిజన్ హైలీ సెల్ డివిజన్ ప్రాపర్టీ ఉండడం వల్ల గ్రోత్ అవుతూనే ఉంటుంది. ఓకే ఒక ప్రాపర్టీ. రెండవ ప్రాపర్టీ ఏంటంటే బి సెల్ ప్రాపర్టీ ఆ గ్రోత్ అవ్వాలి అంటే దానికి న్యూక్లియోటైడ్ సింథసిస్ జరగాలి. ఆ సింథసిస్ ప్రాపర్టీ దేని వల్ల వచ్చిందంటే బి సెల్ వల్ల వచ్చింది, బి సెల్ ప్రాపర్టీ వల్ల. ఈ రెండు కాన్సెప్ట్స్ రెండు ఒకే దగ్గరికి రావడం వల్ల ఈ సెల్స్ మాత్రమే గ్రోత్ అవుతున్నాయి, బి సెల్స్ చనిపోయినాయి, ఈ క్యాన్సర్ సెల్స్ చనిపోయినాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే హైబ్రిడ్ సెల్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సెల్స్ ని సపరేట్ చేస్తారు, సపరేట్ చేసేసి మీడియాలో, ఒక సపరేట్ మీడియా అంటే న్యూట్రియంట్ మీడియాలో వేసేసేసి వీటిని గ్రోత్ చేస్తూ ఉంటారు. ఈ గ్రోత్ చేస్తూ ఉండడం వల్ల ఈ సెల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఎప్పుడు కూడా గ్రోత్ అవుతూ ఉన్నాయి కదా. ఈ గ్రోత్ అవుతున్న ప్రతిసారి కూడా ఈ సెల్స్ యొక్క ప్రాపర్టీ క్యాన్సర్ వల్ల గ్రోత్ అవుతూ ఉంది. కానీ బి సెల్ ప్రాపర్టీ ఏంటంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడం. ఓకే యాంటీబాడీస్ ని లగిస్తారు కాబట్టి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దేనికి అగేనెస్ట్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు యాంటీబాడీస్ అంటే, దీనికి ఎస్ ప్రోటీన్ కి అగేనెస్ట్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. క్యాన్సర్ ఎస్ ప్రోటీన్ అయినటువంటి, కోవిడ్ ప్రోటీన్ అయినటువంటి ఎస్ ప్రోటీన్ కి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒక క్లియరా, ఇప్పుడు ఏంటంటే స్పెసిఫిక్ గా ఎస్ ప్రోటీన్ ని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల, ఎస్ ప్రోటీన్ అనే యాంటీజెన్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే ఓన్లీ బి సెల్స్ క్యాన్సర్ సెల్స్ ప్రాపర్టీ ఉన్న ఈ హైబ్రిడ్ సెల్స్ ని క్రియేట్ చేస్తాం. దీని వల్ల ఏంటంటే మల్టిపుల్ నంబర్ ఆఫ్ యాంటీబాడీస్ అనేటివి ర్యాపిడ్ గా గ్రోత్ అవుతూ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ ని యూస్ చేసేసి మన ఈ కోవిడ్ డిసీజ్ ని తగ్గించవచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే యాంటీబాడీస్ వస్తే యాంటీబాడీస్ ని ఈ యొక్క సెల్స్ నుండి సపరేట్ చేస్తారు, ప్యూరిఫై చేస్తారు. ఆ ప్యూరిఫై చేసిన యాంటీబాడీస్ ని కోవిడ్ పేషెంట్స్ గానీ ఇచ్చామనుకోండి, ఈ కోవిడ్ పేషెంట్స్ లోపల ఏముంటుందంటే క్యాన్సర్ కోవిడ్ వైరస్ ఉంటుంది. ఆ వైరస్ మీద ఏముంటుందంటే ఎస్ ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎస్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఆ ఎస్ ప్రోటీన్ కానీ ఇనిబిట్ చేస్తే ఆ కరోనా వైరస్ అనేది చనిపోతుందని చెప్పింది ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే యాంటీబాడీస్ అనే ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ ఎస్ ప్రోటీన్ కి బైండ్ అవ్వడం వల్ల ఏంటి అంటే క్యాన్సర్ ఈ కోవిడ్ పేషెంట్స్ లోపల యాంటీబాడీస్ వచ్చేసి అన్ని కోవిడ్ వైరస్ మీద ఉన్న ఎస్ ప్రోటీన్ కు బైండ్ అవ్వడం వల్ల అన్ని కోవిడ్ వైరస్లు చనిపోతాయి. ఈ విధంగా స్పెషల్ గా ఒకే రకమైన యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీన్ని ఏమంటున్నారంటే హైబ్రిడోమా టెక్నాలజీ అంటున్నారు. హైబ్రిడ్స్ ప్రిపేర్ చేయడం వల్ల మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తున్నారు. బికాస్ ఇక్కడ ఒకే రకమైన యాంటీబాడీస్ అనేది మెనీ నంబర్ క్రియేట్ చేయడం వల్ల ఇది ఏమంటున్నారంటే హైబ్రిడ్ టెక్నాలజీ అండ్ ఫర్ ది ఏంటి యాంటీబాడీ ప్రొడక్షన్. క్లియరా, ఇంకా దీని యొక్క అప్లికేషన్స్ ఉన్నాయి, ఏంటి అప్లికేషన్స్ ఒకసారి చూద్దాం. అంటే ఇక నాట్ ఓన్లీ ఇక్కడ ఎస్ ప్రోటీన్ అంటే ఎస్ ప్రోటీనే కాదు, ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని నువ్వు ఏది ఇండ్యూస్ చేసినా, నువ్వు ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ యానిమల్ కి నువ్వు ఏది ఇచ్చినా దానికి అగేనెస్ట్ గా ఫారిన్ పార్టికల్ ఏది ఇచ్చినా కూడా దానికి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ వీనం ఇచ్చారనుకోండి, స్నేక్ వీనం కి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ప్రొడ్యూస్ చేసే బి సెల్స్ ఉంటాయి, దాన్ని కలెక్ట్ చేస్తా సేమ్ ప్రొసీజర్. అలా కాదు ఏదైనా ఒక టాక్సిన్, ఏదైనా ఒక టాక్సిన్ ఫుడ్ పాయిజన్ చేసి ఒక టాక్సిన్ ఇచ్చామనుకోండి, దానికి అగేనెస్ట్ గా ఏమవుతుంది అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ విధంగా సేమ్ ప్రొసీజర్. ఇట్లా నువ్వు ఏదైనా ఇవ్వచ్చు.
ఒక ప్రోటీన్ ఇవ్వచ్చు, ఒక టాక్సిన్ ఇవ్వచ్చు, ఒక కెమికల్ ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా కూడా దానికి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే బి సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దాన్ని యూజ్ చేసుకున్న హైబ్రిడోమా టెక్నాలజీ ద్వారా ఆ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. దాని నుండి యాంటీబాడీస్ కలెక్ట్ చేయొచ్చు, మనం ఏదైతే ఇండ్యూస్ చేసినో దానికి అగేనెస్ట్ గా వర్క్ చేసే విధంగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ యానిమల్ ఇచ్చినప్పటికీ కూడా ఇవి హ్యూమన్ సెల్స్, ఇక్కడ బి సెల్స్, ఇక్కడ ఈ యొక్క మైలోమా క్యాన్సర్ సెల్స్ అనేది హ్యూమన్ సెల్స్. హ్యూమన్ సెల్స్ నుండి ప్రొడ్యూస్ అవుతున్న యాంటీబాడీస్ అనేది హ్యూమన్స్ మీద యాక్ట్ చేస్తాయి. ఓకే, యాంటీబాడీస్ అనేది హ్యూమన్ యొక్క డిసీజెస్ తగ్గించడానికి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ యొక్క మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని యూజ్ చేసేసి డయాగ్నోసిస్ చేయొచ్చు, డయాగ్నోసిస్ ఆఫ్ డిసీజెస్, డయాగ్నోసిస్ ఆఫ్ డిసీజెస్ చేయొచ్చు. రెండోది ఏంటంటే అనలైటికల్ మెథడ్స్ ని యూజ్ చేసి, అనలైటికల్ అప్లికేషన్ ఒకటి ఉంది, దాన్ని ఇమ్యూనో ప్రెసిపిటేషన్ అంటున్నారు. ఆ తర్వాత డిసీజ్ ట్రీట్మెంట్, ఇవి యాక్చువల్ గా ముఖ్యంగా మూడు ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఇక్కడ హైబ్రిడోమా టెక్నాలజీ యాంటీబాడీస్ కాదు, ఇది దాని అప్లికేషన్ కాదు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ యూజ్ చేసి డిసీజ్ ని డయాగ్నోస్ చేయడం. డయాగ్నోస్ చేయడం అంటే ఏంటంటే డిసీజ్ ఉందా లేదా అనేసి తెలుసుకోవడం. మన ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్కి పోయినాం అనుకోండి, ఫీవర్ తగ్గట్లేదు అది ఇది అని చెప్తే అతను కొన్ని టెస్టులు రాస్తారు. ఆ టెస్టుల వల్ల ఏంటంటే నీకు డెంగ్యూ ఉందా, మలేరియా ఉందా, ఇట్లాంటివన్నీ కూడా కన్ఫర్మ్ చేస్తారు. ఆ టెస్టులు ఏమంటున్నాం అంటే డయాగ్నోసిస్ అంటున్నాం. ఇక్కడ డిసీజెస్ ని డయాగ్నోస్ చేస్తారు. ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారంటే బై యూజింగ్ ద వెస్టర్న్ బ్లాటింగ్, యూజింగ్ ది వెస్టర్న్ బ్లాటింగ్ ని యూజ్ చేస్తారు. తర్వాత ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ, ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీని యూజ్ చేస్తారు. ఇమ్యూనో ఫ్లోరోసెన్స్, ఇమ్యూనో ఫ్లోరోసెన్స్. యాక్చువల్గా సి వాట్ ఈస్ ద వెస్టర్న్ బ్లాటింగ్. యాక్చువల్గా ఏంటంటే ప్రతి డిసీజ్ లోపల ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా కానీ ఒక స్పెసిఫిక్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక వైరస్ కి ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ కనుక మనకు ఆ ఒకవేళ మన లోపల ఆ వైరస్ ఉంటే ఆ వైరస్ కు సంబంధించిన ప్రోటీన్ ని మనం డిటెక్ట్ చేయాలి. ఆ వైరస్ సంబంధించిన ప్రోటీన్ ఇక్కడ ఏమన్నా అంటే యాంటీజెన్ అన్నాం. ఎప్పుడైతే యాంటీజెన్ ఎప్పుడైతే ఉంటుందో యాంటీజెన్స్ ని ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లడ్ కలెక్ట్ చేస్తారు. బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత దానిలో నుండి ప్రోటీన్స్ సెపరేట్ చేస్తారు. ఆ ప్రోటీన్స్ అన్ని కూడా వెస్టర్న్ బ్లాటింగ్ అనే ఒక టెక్నిక్ ని యూజ్ చేస్తారు. యాక్చువల్గా జెల్ రన్ చేస్తారు, ఇది స్పెషల్ టెక్నిక్ ఉంది. ఆ జెల్ రన్ చేసేసిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే ఈ జెల్ లోపలికి అన్ని ప్రోటీన్స్ అన్ని కూడా వచ్చేసేటట్టు ఈ విధంగా ప్రోటీన్స్ అన్ని వచ్చేసిన తర్వాత మనకి ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ వైరస్ ఉంది అనుకోండి, డెంగ్యూ వైరస్ కి సంబంధించిన యాంటీబాడీస్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఆ డెంగ్యూ వైరస్ సంబంధించిన యాంటీబాడీస్ అన్ని కూడా ఈ జెల్ మీద వేస్తే ఏమవుతుంది అంటే జెల్ నుండి ఇవి బ్యాండ్స్ మళ్ళీ సెపరేట్, నైట్రోసెల్యులోస్ మెంబ్రేన్ మీద సెపరేట్ చేసిన తర్వాత యాంటీబాడీస్ వేయడం వల్ల ఇక్కడ చాలా మన బ్లడ్ లోపల చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ అన్ని కాకుండా ఒకవేళ డెంగ్యూ వైరస్ ఉందనుకోండి, ఆ డెంగ్యూ వైరస్ యాంటీబాడీస్ మాత్రమే డెంగ్యూ వైరస్ యాంటీజెన్ కి బైండ్ అవుతుంది. అప్పుడు ఇవన్నీ కూడా బ్యాండ్స్ అన్ని వెళ్ళిపోతాయి, కేవలం ఒక్క బ్యాండ్ మాత్రమే మిగులుతుంది. ఈ బ్యాండ్ మాత్రమే ఉంది అంటే దట్ మీన్స్ ఏంటంటే ఈ ప్రోటీన్ మాత్రమే ఉంది అంటే వైరస్ ఉన్నట్టు లెక్క కడతారు. దానివల్ల ఏంటంటే తనకి డెంగ్యూ ఉందనేసి కన్ఫర్మ్ చేస్తారు. తర్వాత ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ. ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక డిసీజ్ లోపల ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఆ ఇమ్యూన్ సిస్టమ్ లోపల స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఒక మనకు వైరస్ ఇన్ఫెక్షన్ జరిగింది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జరిగింది అంటే బాడీ లోపల ఒక స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఆ ప్రోటీన్స్ అనేవి ఈ డిసీజ్ లోపల ఏదైతే డిసీజ్ వచ్చిందో దానిలో ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యాంటీబాడీస్ ని యూజ్ చేసేసి ఆ స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ ని డిటెక్ట్ చేస్తారు. తర్వాత ఏంటంటే ఇమ్యూనో ఫ్లోరోసెన్స్. ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ లోపల ఒక డిసీజ్ కండిషన్ లోపల స్పెషల్ ప్రోటీన్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతాయి. ఆ స్పెషల్ ప్రోటీన్స్ తక్కువ ఎక్స్ప్రెస్ అయినాయా, ఎక్కువ ఎక్స్ప్రెస్ అయినాయా, లేకపోతే సప్రెస్ అయినాయా అని మూడు కండిషన్స్ ఉంటాయి. ఈ మూడు కండిషన్స్ తెలుసుకోవాలంటే ఏం చేస్తారంటే ఈ యొక్క మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోటీన్ కి సంబంధించిన, ఆ ప్రోటీన్ కి అగైనెస్ట్ గా ఆ ప్రోటీన్ కు బైండ్ అయ్యే యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో యాంటీబాడీస్ కి ఏం చేస్తారంటే రేడియో లేబులింగ్ చేస్తారు. ఆ రేడియో లేబులింగ్ చేయడం వల్ల ఆ ప్రోటీన్ కి యాంటీబాడీస్ ఎక్కడైతే బైండ్ అవుతాయో ఆ ప్లేస్ లో మొత్తం
రేడియం అనేది మనకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, దాని వల్ల ఆ కంటెంట్ ని డిటెక్ట్ చేస్తారు. దాన్ని చూసేసి ఆ ప్రోటీన్ ఎంత లెవెల్ ఉంది, ఈ డిసీజ్ కండిషన్ లో పెరిగిందా తగ్గిందా అనే దాన్ని డిటెక్ట్ చేస్తారు. ఇది ఇమ్యూనోఫ్లోరసిస్. ఇవన్నీ డిఫరెంట్ టెక్నిక్స్, ఇవన్నీ మనకు అవసరమే జస్ట్ ఐడియా కోసం మాత్రమే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే డయాగ్నోసిస్ ఆఫ్ డిసీజెస్ బై యూజింగ్ ద వెస్టర్న్ ప్లాటింగ్ ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ ఇమ్యూనోఫ్లోరసిస్ అనేసి. మీకు డీటెయిల్ కావాలంటే ఒకసారి గూగుల్ సెర్చ్ చేసుకోండి, అక్కడ మీకు క్లియర్ గా తెలుస్తుంది. తర్వాత అనలైటికల్ అప్లికేషన్స్ లో కూడా ఇమ్యూనో ప్రెసిపిటేషన్ ఉంది. ఇమ్యూనో ప్రెసిపిటేషన్ అంటే ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ ప్రోటీన్, ఏదైనా ఒక డిసీజ్ కండిషన్ లోపల ఒక స్పెషలైజ్డ్ ప్రోటీన్ కనుక, ఒక స్పెషలైజ్డ్ ప్రోటీన్ కనుక కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రోటీన్ మాత్రమే సపరేట్ చేయాలి. మన హ్యూమన్ బ్లడ్ తీసుకునేసి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ప్రోటీన్ సపరేషన్ మెథడ్స్ ఉన్నాయి. కలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఒక ప్రోటీన్ కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ఏదైతే ఒక వెజల్ తీసుకుంటారు లేదంటే ఒక బీకర్ తీసుకుంటారు, ఆ వెజల్ కి బాటమ్ లో ఏం చేస్తారంటే ఆ ప్రోటీన్ ఏదైతే కావాలో ఆ ప్రోటీన్ కి సంబంధించిన యాంటీబాడీస్ ని ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే పైనుంచి అన్ని ప్రోటీన్ మిక్చర్ చేసినప్పుడు ఏ ప్రోటీన్ అయితే వాళ్ళకి కావాల్సిన అది మాత్రమే బైండ్ అవుతుంది. అది బైండ్ అయిన తర్వాత మళ్ళీ వాష్ చేస్తారు. వాష్ చేసినప్పుడు మిగతావన్నీ వెళ్ళిపోతాయి, కేవలం ఈ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ప్రోటీన్ కిందికి వచ్చేసేసి ఉంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ప్రెసిపిటేషన్ అన్నారు. ఓకే, ఇది యాక్చువల్ ప్రాసెస్. తర్వాత డిసీజ్ ట్రీట్మెంట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ లోపల మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఏంటంటే క్యాన్సర్ సెల్స్ కు స్పెషల్ గా బైండ్ అవుతున్నాయి. క్యాన్సర్ సెల్స్ కి స్పెషల్ గా బైండ్ అయ్యే మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాన్సర్ సెల్స్ ని ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్ కి ఇచ్చినామంటే దానికి అగేనెస్ట్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి తెలుసు. ఈ యాంటీబాడీస్ అన్ని క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్ గానీ ఇచ్చామంటే ఆ క్యాన్సర్ సెల్స్ కు మాత్రమే వెళ్ళేసి బైండ్ అవుతాయి, నార్మల్ సెల్స్ కి ఈ యాంటీబాడీస్ బైండ్ అవ్వవు. ఎప్పుడైతే క్యాన్సర్ సెల్స్ యాంటీబాడీ బైండ్ అయిందో అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఎక్కువగా ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవడం వల్ల ఆ ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళేసి అగైన్ క్యాన్సర్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇది యాక్చువల్ గా క్యాన్సర్ సెల్స్ లో యూజ్ చేస్తున్న మెకానిజం. తర్వాత చూడండి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో యూజ్ చేస్తున్నారు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటంటే మన బాడీలో ఉండే ఆర్గాన్స్ ని, మన బాడీలో ఉండే టిష్యూని మన యొక్క ఇమ్యూన్ సిస్టమే కిల్ చేయడం. బేసిక్ అట్లా జరగకూడదు. ఎప్పుడు మన బాడీ ఎప్పుడు కూడా మన సెల్స్ ని తన ఓన్ సెల్స్ గా క్రియేట్ చేసుకుంటుంది. ఫారిన్ సెల్స్ ఏదైనా బ్యాక్టీరియా వైరస్ ఇవేవన్నీ వచ్చినప్పుడు మాత్రం దానికి అగేనెస్ట్ గా ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి చంపేస్తుంది. దిస్ ఇస్ అ నార్మల్ కండిషన్. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మన యొక్క బాడీ ఆర్గాన్స్ మీద యాక్ట్ చేయడం వల్ల మన యొక్క ఆర్గాన్స్ లేదంటే టిష్యూస్ ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో అంటే ఇట్ సెల్ఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ దియర్ ఓన్ దట్ ఇండ్యూసెస్ దట్ కిల్స్ ది ఓన్ టిష్యూస్, నథింగ్ బట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేసి చెప్తారు. యాక్చువల్ ఏంటంటే దీనికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ దగ్గర ఉన్న ఈ యొక్క బోన్స్ అన్ని కూడా ఏమవుతాయంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ లో ఉన్న సెల్స్ అన్ని కూడా తినేస్తూ ఉంటాయి. అందుకోసమే బోన్స్ అరిగిపోయినట్టు మనకు ఒక కండిషన్ అనేది కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో, ఈ యాంటీబాడీస్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ మీద, ఓకే, ఎవరికైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందో మోకాలు నొప్పున్నాయి వాళ్ళకి ఏం చేస్తారంటే స్పెషలైజ్డ్ యాంటీబాడీస్ ని వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది సప్రెస్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయిందంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ వాటి యొక్క సెల్స్ ని లేదంటే టిష్యూని డామేజ్ చేస్తుంది కదా, మోకాళ్ళ దగ్గర ఉన్న బోన్స్ ని, ఆ డామేజ్ అనేది తగ్గుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ లో స్పెషల్ గా ఇంటర్లుకిన్స్ ని, తర్వాత ట్యూమర్ న్యూక్రోసిస్ ఫ్యాక్టర్ ని, తర్వాత ఇంటర్ఫెరాన్స్ ని ఇవి ఏం చేస్తుంది అంటే సపరేట్ చేస్తుంది. ఇవి సపరేట్ చేయడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది సప్రెస్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇదంతా తెలియాలంటే కొద్దిగా ఇమ్యూనాలజీ నుంచి ఐడియా ఉండాలి. సింపుల్ గుర్తు పెట్టుకోండి, ఇమ్యూన్ సిస్టమ్ లో ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి అంటే ఇంటర్లుకిన్స్, ట్యూమర్ న్యూక్రోసిస్ ఫ్యాక్టర్, ఇంటర్ఫెరాన్స్, సైటోకైన్స్ అనేది ఇవన్నీ కూడా ఇమ్యూన్ సెల్స్ లోపల ఎఫెక్టార్ గా రిలీజ్ అవుతాయి. వీటిని సప్రెస్ చేస్తే ఏంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయినట్టు. ఓకే, ఈ విధంగా ఏం చేస్తున్నారంటే డిసీజెస్ ట్రీట్మెంట్ లో కూడా యూజ్ చేస్తున్నారు. చాలా ఉన్నాయి. ఓకే, ఇన్ఫ్లమేషన్ అగేనెస్ట్ గా వర్క్ చేస్తున్నాయి, తర్వాత డయాబెటీస్ అగేనెస్ట్ గా వర్క్ చేస్తున్నాయి, ఇలాంటి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. జస్ట్ డిసీజెస్ ట్రీట్మెంట్ లోపల ఆటోఇమ్యూన్ డిసీజెస్, క్యాన్సర్ అనేసి రెండు పెట్టేసేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది. ఇవి యాక్చువల్ గా ఉన్న ముఖ్యంగా మూడు అప్లికేషన్స్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు గన క్లియర్ గా అర్థమైంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా వీడియోస్ కావాలి లేదంటే ఏమైనా డౌట్ క్లియర్ కావాలంటే నాకు యూట్యూబ్ లో
కామెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను, ఆన్సర్ చేస్తాను. ఓకే, పాసిబుల్ అయితే మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేవి ఎర్లీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.